అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈసారి నియోజకవర్గంలో ట్రయాంగిల్ ఫైట్ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా 2018లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై దాదాపుగా 9227 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మంత్రి పదవిని సైతం పొందారామె. మొత్తం ఓట్లలో సబితా ఇంద్రారెడ్డికి దాదాపుగా 40.76%, కృష్ణారెడ్డికి 36.82% ఓట్లు వచ్చాయి. సబితా ఇంద్రారెడ్డికి 95,481 ఓట్లు రాగా కృష్ణారెడ్డికి 86,254 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచే బీజేపీకి సంబంధించి అందిలి శ్రీరాములు కూడా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.